అందరికి నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే అందరికి ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన తీసుకున్న స్టాండ్ గురించి, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావడానికి మధ్యలో ఆయన చేసిన ఒక ప్రయత్నాన్ని తప్పుబడతా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఒక క్యూ పద్ధతిలో వచ్చేసి ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే అందులో ఏంటి, మన పాలేరన్న మిస్ అయిపోయాడు, ఇంకా రాలేదేంటి మన పెద్ద పాలేరు గారు, మన విశ్వాసంలో డాగుతో పోటీ పడే మన డాబర్ మ్యాన్ ఎక్కడున్నాడని చెప్పి నాకు అప్పటి నుంచి డౌట్ వచ్చింది. బట్ ఎలాగోలా అన్న వీడియో కూడా వచ్చేసింది. సో అన్నయ్య ఏం మాట్లాడతాడు అనేది మన నాన్న మాట్లాడిన దాన్ని బట్టి మనం రిప్లై ఇద్దాం అతనికి. సేమ్ ఫీల్ బ్రో, నాది కూడా వచ్చేసావని చార్టర్డ్ ఫ్లైట్ ఫ్రీ ఫ్లైట్ పెడితే అది ఎక్కనవ్వలేదు అని చెప్పని కారు వేసుకుని వచ్చేసాడు. ఈడు కమేడియన్ కి ఎక్కువ, విలన్ కి తక్కువ. ఇది ఏం మాట్లాడతాడో అర్థమై సావదు నాకైతే. ఒక కామెడీ కోసం వచ్చి మాట్లాడతాడు, ఒక పొలిటీ ఓకే కారు వేసుకుని వచ్చేసి మామూలుగా మామూలుగా దారులు ఆలోచించుకున్నట్టున్నారు. ఏమని పక్కన ఆయన ఆయన కలిసి లోకేష్ ఏం చేశాడు సార్, అతను బస్సు వచ్చేసి ఆ బస్సు టైర్ దగ్గర కూర్చుని ఈ పానిచ్చి ఆయన నేల మీద కూర్చున్నాడు సార్. ఏమానిచ్చి కూర్చున్నాడు, ఈ పానిచ్చి కూర్చున్నాడు టైర్ కి ఓకే అని చెప్పి చెప్పుంటారు. ఓహో అతను వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తే వాళ్ళ నాన్న దొరికిపోతే నేల మీద కూర్చున్నాడా, కాబట్టి మనం చంద్రబాబు దగ్గర ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేయాలని మామూలుగా హైవే మీద పుల్లాడేస్తాడు. ఇతను హైవే మీద పొర్లిండా, ఎందుకు బొర్లిండు, ఆయనను ఆపినందుకు ఆయన బొర్లిండు. అంతేగాని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి వెళ్ళని కాదు కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడో పొద్దుగాల అరెస్ట్ చేస్తే నైట్ పోయి పవన్ కళ్యాణ్ పొర్లుతాడా? పవన్ కళ్యాణ్ వ్యక్తికి నెక్స్ట్ డే అక్కడ మీటింగ్స్ ఉన్నాయి, ఆయనకు సంబంధించిన పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడుకోనివ్వకుండా ఆయన పార్టీ ఆఫీస్కి పోకుండా మధ్యలో అడ్డుపడతారని చెప్పి ఎట్లెట్లా ఆపుతారని నన్ను కాలు నడకతోటని అడుగుతాను నేను, లేకపోతే రోడ్డు మీద నా నిరసన తెలియజేస్తానని చెప్పి మొండి వ్యక్తి కాబట్టి అక్కడ కూర్చుని పొరలేండు. దాన్ని కూడా నువ్వు దీనికి కలుపుతానో చూసిన వారా నాని అన్నయ్య, నీ ఇటలీకి నీ ఇడ్లీకి నాకు దండం రన్న దూత. ఓహో ఎందుకు డోల్తాం అనేది చెప్పకుండా సిద్ధాంతం. జనసేన పార్టీ సిద్ధాంతాలు అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కులాలను కలిపి ఆలోచన విధానం కరెక్ట్, కమ్మోర్ని కాపుల్ని కలిపి ఆలోచన విధానం. మరి నీదేంది కమ్మోళ్ళని రెడ్డోళ్ళని వాళ్ళ కాళ్ళు పట్టుకునే ఆలోచన విధానమే కదా నీది. నువ్వే అన్నావు కదా కుక్కలాగా పోటీ పడతానని, కుక్క డాగు డాబర్ మ్యాను నువ్వే కదా అన్నది. ఏమన్నావు నువ్వు జగన్ రెడ్డి దగ్గర నేను విశ్వాసంలో కుక్కతో పోటీ పడతానన్నావు కదరా, కుక్కనా కుక్కసోలు నా కొడక, డైరెక్ట్ కుక్కతోటే పోల్చుకొని మరి కులం పరువు మొత్తం తీసేస్తాను కదరా నువ్వు. మళ్ళా కులం మళ్ళా కులం నాకు కులం నాకు గుల అని మళ్ళీ మళ్ళీ చెప్పు. మతాల ప్రస్తావన లేని రాజకీయం అంతే కదా, మరి మత ప్రస్తావన లేని రాజకీయం. రోజు మామూలుగా నేను హిందువులు అంటాడు, మా హిందువులు అంటాడు, మా గుడి అంటాడు, జగన్మోహన్ రెడ్డి కిరస్తాని అంటాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉంటుందో జనసేన పార్టీలో సిద్ధాంతాలు కూడా ఎట్లా ఉంటాయో మీకు చెప్తున్నాను. నేతి బీరకాయలో నెయ్యి సంధానం జనసేన పార్టీ సిద్ధాంతాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవం. సన్నాసి మత ప్రస్తావన లేని రాజకీయం అంటే మతాల గురించి చర్చించకూడదని కాదు, అన్ని మతాలని సమానంగా గౌరవించాలని. ప్రతి మతానికి వాళ్ళ మత విశ్వాసాలను దెబ్బతీయకుండా వాళ్ళ నమ్మకాలని వాళ్ళ ఆచారాలని వాళ్ళ విశ్వాసాలని గౌరవించుకుంటూ సమానంగా ట్రీట్ చేయాల. ఇప్పుడు నేను క్రిస్టియన్ అయినంత మాత్రాన పాస్టర్లందరికీ జీతం ఇచ్చేస్తానో, లేకపోతే నేను హిందువునైనంత మాత్రాన పూజర్లందరికీ ఇచ్చేస్తానో, ఇట్లా కాకుండా అన్ని మతాలని వాళ్ళ వాళ్ళ విశ్వాసాలని వాళ్ళ భక్తి శ్రద్ధలన్నింటినీ గౌరవిస్తూ ముందుకెళ్ళాలి అది. అంతే తప్పితే ప్రస్తావన లేదంటే అసలు దాని గురించి మాట్లాడకూడదని కాదురా సన్నాస, అది తెలుసుకో ఫస్ట్. భాషలను గౌరవించే సాంప్రదాయం, అవును ఇంగ్లీష్ మీడియం ఉంటాకి లేదు, మా పిల్లలు మాత్రం సింగపూర్లో ఇంగ్లీష్లో చదవాలి,
పూనాలో ఇంగ్లీష్ లో చదవాలి, ఏ మొత్తం పేదవాళ్ళు మంచి తరగతి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ లో బాగా తెలుగులో చదువుకోవాలి. సంస్కృతం అరే మీ సీఎం పిల్లలు ఎక్కడ చదువుతారా? తెలుగు మీడియం కాదా ఇంగ్లీష్ మీడియం లో? మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టినావు కదా తెలుగును వద్దని, మరి వాళ్ళను కూడా ఇంగ్లీష్ మీడియం లో గవర్నమెంట్ స్కూల్లో జగన్ రెడ్డి పిల్లల్ని ఎందుకు చదివియట్లా? లండన్ లో ఎందుకు చదివిస్తాడు? ఇక్కడ అన్నావు కదా ఎన్ని భాషల్ని ఏంది గౌరవించేది, ఆ మరి అన్ని భాషల్ని సమానంగానే చూస్తాడు కదా, మంచిదే కదా ఆయనది, ఆయన చేసేది. తెలుగును కూడా ఉంచండి, దాంతో పాటు ఇంగ్లీష్ యాడ్ చేయండి, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టండి, తెలుగు మీడియాన్ని కూడా కంటిన్యూ చేయమన్నాడు, దాంట్లో తప్పే ఉందిరా బో. ఇడ్లీ సంస్కృతం కాపాడే సమాజం ఏంటి? సంస్కృతి భారతీయ సంస్కృతి ఏంటి? హైందవ సంస్కృతి ఏంటి? నేను చెప్పాను హిందువులు అని చెప్తావుగా, హైందవ సంస్కృతి ఏంటి, భారతీయ సంస్కృతి ఏంటి? నేను చెప్పను నా నోటితో, నేను ఇంతవరకు ఎప్పుడు అనలేదు, నేను అన్న కూడా. సంస్కృతి గురించి ఆయన తప్పుకేం మాట్లాడినరా? మన జాతి గురించి, మన సంస్కృతి గురించి, మన ప్రాచీన్యం గురించి, మన వ్యవస్థల గురించి ఆయన ఏం ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు కదా. ఆడ ఉంది కాబట్టి ఏదో నోటుకొచ్చింది, గూలొచ్చింది, నాలుకే మందం ఎక్కింది కాబట్టి ఏదో మాట్లాడతాను కదా నువ్వు. ఇడ్లీ పేర్ని నాని, నువ్వు నాని అనే పేరు ఎట్లా పెట్టిరో నీకు తెలియదు కానీ నిజంగా నువ్వు చెప్పే సామెతలు వింటా ఉంటే నాని సినిమాలో మహేష్ బాబుకు బుర్ర ఎదగదు కానీ మనిషి ఎదుగుతాడు. సేమ్ నీది అట్లనే పాడేసి వచ్చిందిరా, నువ్వు కమెడియన్కి ఎక్కువ, విలన్కి తక్కువ. చెప్పు. చెప్పు ఏంటిదో చెప్పు. ఒరే ఇప్పుడు ఏదో చెప్తానా? ఇప్పుడు చెప్పరా మరి అదేంది? ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం అంటే ఏంది? దాని డెఫినేషన్ చెప్పిపో మరి, దాన్ని ఎట్లా ఉల్లంఘించిండో కూడా చెప్పిపో. తెలీదు నీ మొఖానికి. అవినీతిపై రాజీ లేని పోరాటం జనసేన సిద్ధాంతం అంట. అవినీతిపై రాజీ లేని పోరాటం ఏంటి? అదే అవినీతిపై రాజీ లేని పోరాటం. వచ్చి పుళ్ళాడేసి ఇదంతా కాదు, అసలు ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అసలు? కేంద్ర నిఘవర్గాలు, కేంద్ర నిఘవర్గాలోని అత్యున్న స్థానంలో వాళ్ళు. నేను కోనసీమలో తిరుగుతుంటే 2000 మంది కిరాయి రౌడీల్ని రాయలసీమ నుంచి మళ్ళీ భయం వేసింది, రాయలసీమ వెళ్తే మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం 2000 మందిని తీసుకొచ్చి, అంటే నీకు వచ్చిన జనాలందరూ కూడా మా కిరాయి రౌడీలే అనమాట, నీకు వచ్చిన 2-3 మందే కదా, 2000 మంది మా వాళ్ళే ఉన్నారనమాట నీకు వచ్చిన జనంలో, నీకు చెప్పే లెక్క అది నీ భాగవతం. 50 మంది చంపేద్దామని ప్లాన్ చేస్తే అంట ఢిల్లీ పెద్దలంట మమ్మల్ని మందలించారంట, అందుకని మేము ఆగిపోయామంట. ఒరే బాబాయ్ని చంపింది మీరు కాదారా? నీకు మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి రా. వివేకానంద రెడ్డి అడే చచ్చిపోయినరా? కాసేపు గుండెపోటు అన్నారు, కాసేపు తలకైనా వచ్చి బాత్రూంలో జారిపడ్డాడు అన్నాడు, కాసేపు కాలు జారిపడ్డాడు అన్నారు, కాసేపు గొడ్డలతో నరికిరు అన్నారు, కాసేపు కత్తితో బొడిచిరు అన్నారు, కాసేపు ఆ మరకల్ని తీసుకొని ఎత్తుకొని లోపలికి పోయి పడేసి గుడ్డతో దూడ్చి బట్టతో గాల్చి ఎన్ని ఏషాలు వేసారు రా వివేకానంద రెడ్డిని చంపి. మీరు కాదా ఫ్యాక్షనిస్ట్ ఇది కాదా పవన్ కళ్యాణ్ చెప్పింది? హత్య రాజకీయాలు కాదా మీరు చేసేది? పవన్ కళ్యాణ్ మీద కూడా హత్య జరుగుతుంది అని చెప్పి ఆయనకు వచ్చిందేమో ఇన్ఫర్మేషన్. ఒరే మీరు అలాంటి వాళ్ళే కదరా. పవన్ కళ్యాణ్ గారు ఒకటే గుర్తుపెట్టుకో, చెప్పు. సినిమా రచయితలతో డైరెక్టర్లతో డైలాగులు రాయించుకో, బాగానే ఉంటాయి. నువ్వు సొంతంగా జాని అజ్ఞాతవాసి, నిన్న ప్రెస్ మీట్ కూడా అంతే, నేను దొరుకుంటారు ఎవరు ఫోన్లకి డైరెక్ట్. సినిమాలు బాగా చూస్తాడు అనుకుంటా పేర్ని నాని, పైగా మహేష్ బాబు సినిమాలు అంటే పిచ్చి మనకి కస్సి. మహేష్ బాబు సినిమా వస్తే రెప్ప ఆల్చకుండా చూస్తాడు, మహేష్ బాబు వైపే చూస్తాడు, పక్కన హీరోయిన్ కూడా చూడ్డు. ఆ హీరోయిన్ ఇలియాన్ అయినా చూడ్డు, నయనతార అయినా చూడ్డు, అనుష్క అయినా చూడ్డు, మహేష్ బాబు వైపే ఇట్లా చూస్తాడు కళ్ళు పెద్దగా చేసుకొని. ఇడ్లీ నాని గారు మాటలు రచయితలు ఎవరు దొరుకుంటారు ఇక పైకి మనం మాట్లాడాలి, మాట్లాడాం ఏంటి ఆ 2000 మంది కిరాయి వాళ్ళని మేము తీసుకొస్తాం, 50 మంది చంపిస్తాం కోనసీమలో, అంటే జానీ సినిమా డైలాగు లాగానే తప్పితే ఏముంటుంది అది? మరో జానీ సినిమా కదా అది, అది అజ్ఞాతవాసి కదా అది. ఖచ్చితంగా ఇతని పరిస్థితి చూస్తే పాయింట్ రా ఫిట్ ఫర్ ఇండ్ల రామసుబ్బారు రెడ్డి కేసు, పెద్దవాళ్ళ ఇండ్ల రామసుబ్బారు రెడ్డి గారు అని చెప్పని చాలా సీనియర్, చంద్రబాబు లాగానే ఆయన కూడా 45 ఏళ్ళు ఇండస్ట్రో 40 ఏళ్ళు ఇండస్ట్రో డాక్టర్ గారు, ఆయనకి చూపిస్తానికి సంపూర్ణమైనటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఉన్నది ఏంటి అంటే సైకలాజికల్ ఆర్డర్ కాదు,
సైకలాజికల్ డిజార్డర్స్ అనుకున్నది. రెండు వేల 2019 నుంచి ఇప్పటి వరకు జనాల్ని రెచ్చగొట్టడం పరంగా మతాల రెచ్చగొట్టడమా రెచ్చగొట్టడమా పరంగా ఇష్టం వచ్చిందిగా రెచ్చగొట్టే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఊరికి అక్కడ కాల్షీట్ ఇచ్చినట్టు యాక్షన్ చేసినట్టుగా ఫుల్ గా ఫైట్ లో చేస్తారు కదా, అట్లా రోడ్డు అంతా డొల్లేసాడు సైలెంట్ గా. మీరు ఎందుకంటే ఇదంతా ఊరికేదండి, మా వాడకి రేపు ఫోటోలు గిట్టాలి ఇవన్నీ నేను చూపించుకోవాలి, వీడియోలు చూపించుకోవాలి అని చెప్పి లేచి వెళ్ళి మామూలుగా ఆఫీస్ లో పడుకున్నాడు. ఇదంతా నీకు ఎట్ట తెలుసిన అని అంటే, మీరు గతంలో ఇలాంటి ప్లాన్లు స్కెచ్లు వేసిల్లా అంటే, లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు చంపించిందని ఆయన మీద నిందలు, తర్వాత వాడవాడు అంబానీ వాళ్ళ రిలయన్స్ మీద వాళ్ళ మీద దాడులు, తర్వాత తండ్రి వచ్చిన కొడుకు అని చెప్పి సింపతి కోసం మీరు ఏదైతే చేసారో అరెస్ట్ చేసినందుకు అవతల పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తానని మీరు అనుకుంటున్నారా? అంటే ఏ రకంగా మీరు అంచనా వేస్తారు ఇవన్నీ? పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆయన పార్టీ మీటింగ్కి వచ్చినా, ఆయన ప్రోగ్రామ్ చేసుకుందామని వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు కోసం మీరే డిసైడ్ చేస్తారంటే ఎందుకురా? మీరు ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే వాడు ఉండాలన్నట్టుగా మీరు ఇద్దరు పంచుకోవడానికి డిసైడ్ అయి పిల్ల ఏంద్రా సన్నాసులారా? ఏం చేయాలి? నేను చంద్రబాబు నాయుడు పరిస్థితి అనుకున్నాను, కానీ ఏడో బాబు 370 కోట్లు యువతకి నేర్పించాల్సినటువంటి నైపుణ్యానికి నేర్పించకుండా ఎత్తేసాడు డబ్బులు అని చెప్పని ఖండించాల్సింది పోయి, పోరాటం చేయాల్సింది పోయి. ఇప్పుడు పోరాటం అంటే ఖండించడం అంటే, ఇప్పుడు తప్పు చేస్తే అది ఎవరైనా పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం రావాలని కోరుకున్నాడు పవన్ కళ్యాణ్. మరి అలాంటి చట్టం ఉంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే డెఫినెట్ గా కోర్టు చూసుకుంటది కదా, దానికి వాదోపవాదాలు మొత్తం విన్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా ఎవరు తప్పు చేసింది ఎవడు ఒప్పు చేసింది అనేది. కానీ ఆయన అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ లేదన్నాడు, అరెస్ట్ చేయడం కాదు చేసే విధానంలో తప్పు ఉందన్నాడు. నిన్ననే నేను డైలాగ్ చెప్పిన బాలకృష్ణ డైలాగ్ చెప్తాడు కదా, సీన్ గారు మీ నాన్నగారు బాగున్నారా అని చెప్పడానికి, సీన్ గారు మీ అమ్మమ్మ కూడా బాగున్నాడా అని చెప్పడానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉందన్నమాట. అరెస్ట్ చేయడం ఓకే, తప్పేం లేదు, వారు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, కానీ అరెస్ట్ చేసిన విధానం ఒక తీవ్రవాదిలాగా ఒక ఉగ్రవాదిని కనుక తీసుకెళ్ళినట్టు నిద్రమత్తులు తీసుకెళ్లడం అనేది తప్పు. ఇక్కడ అది మాట్లాడింది. తప్పుడు కార్యక్రమాలు ఎవరు చేస్తాడు? వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే చేస్తారు. చంద్రబాబు దోచుకున్న డబ్బుల్లో వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే అతను అవినీతిని ప్రశ్నించకుండా, అతను 47 ఏళ్ల సీఎం, 45 ఏళ్ల అనుభవం, 17 ఏళ్ల 14 ఏళ్ల సీఎం, ఇట్లాంటి అన్ని సుత్తి కబుర్లు అని చెప్పేవాడు ఎవడయ్యా అంటే, ఆ అవినీతిలో ఎవడెవడైతే మూటలు పొందున్నారో వాటాలు పొందున్నారో వాటాల స్టేక్ హోల్డర్స్ మాత్రమే ఈ రకమైనటువంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారని చెప్పినది మీ ద్వారా ప్రజలందరికీ ఒరే పవన్ కళ్యాణ్ చెప్పిందా నాకు అక్కడ వాటాలు ఉన్నాయని? వాటాలు ఉంటే డిసైడ్ చేయండి. ఇప్పుడు పవర్ మీ చేతిలో ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేసిరు కదా తప్పు చేస్తే, అదే వాటా ఉంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి. సిగ్గులేదురా మీకు అసలు? 36-38 కేసులు ఉన్నాడు మీ లీడరు, వాడికి మీరు సపోర్ట్ చేసుకుంటా వీడవడం 300 కోట్ల అవినీతి చేసింది అని చెప్పి వీడిని మీరు అరెస్ట్ చేసింది కాక పవన్ కళ్యాణ్కు వాటా ఉందంటారా? సిగ్గుసరణ ఒక్క కేసన్న పవన్ కళ్యాణ్ మీద ఉందా? ఇప్పటికైనా మీకు సిగ్గుసరాలు రావట్లే, మళ్ళా నువ్వు మాట్లాడితే నేను కాపు మమ్మల్ని మొత్తం తాకట్టు పెడతాడు, నువ్వు కాదురా రెడ్డి కింద పాలేరు పనిచేస్తాను దరిద్రుడా. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న నిజాయితీ అర్థం చేసుకొని చావంటరా? ఒక్క కేసు లేదురా మీ మీద, 38 కేసులు ఒక మీద, ఇప్పుడు 300 కోట్ల కేసు ఒకని మీద, మీ మీద ఇన్ని 100 కోట్ల రూపాయలు జనాల సొమ్మును ఆదం చేసుకుంటూ మళ్ళా ఒకని మీద ఒకడు మీరు కామెంట్లు చేసుకుంటూ మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్, ఒక చిన్న మచ్చగుళ్ళేని పవన్ కళ్యాణ్ని మీరు ఇద్దరు కలిసి డ్యామేజ్ చేస్తారంటే మీరు ఎంత తెలివి కల్లోళ్ళు అనుకోవాలరా? ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలా? వాడి మీద వీడు, వీడి మీద వాడు తప్పితే మధ్యలో పవన్ కళ్యాణ్ అంటూ ఒకడు ఉన్నాడు, అవినీతి ఎలాంటి చరిత్ర లేని వ్యక్తి ఉన్నాడు, ఇంతవరకు చిన్న మచ్చగుళ్ళు లేదు, ప్రజల సొమ్ముని ఎక్కడ కూడా ఆగం చేయలేదు, ఆయన సొంత డబ్బులే ఖర్చు పెడతాడు అని చెప్పేసి నిజాయితీ గల నాయకుడిని ప్రజలు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలా? వాళ్ళకి ఇప్పటికైనా అర్థం కావాలని చెప్పి కోరుకుంటూ, నెక్స్ట్ మన అంబటి రాంబాబు గారు ఉన్నట్టున్నారు, ఆయన గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. థ్యాంక్ యూ, జై హింద్.